పత్రిక 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఇంత ఛాలెంజింగ్ వర్డ్ దేవుడు ఉపయోగించాడు మన కోసం అంటే మన గురించి వ్రాయబడిన అన్ని మాటలు అందరూ వింటే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని, అందువలన మనకు సమస్తము సమకూడు జరుగుతున్నాయని, ఎవరిని ముందుగా ఎరిగినో వాళ్ళని తన కుమారునితో సారూప్యము గల వారు ఒకటకు ముందుగా నిర్ణయించినని, ఎవరిని అలా దేవుడు నిర్ణయించుకున్నాడో వారిని మాత్రమే పిలిచాడని, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మాత్రమే మహిమపరచాడని, దేవుడు మన పక్షంలో ఉండగా విరోధి ఎవడని, తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడని, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడని, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అని, శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తు యేసే అని, మృతులలో నుండి లేచిన వాడు ఆయనే అని, ఆయనే దేవుని కుడిపార్శ్వమున ఈరోజు మన కొరకు అక్కడుండి మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అని, ఇలాంటి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఇలాంటి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు విడదీయగలరు? గొంతు సరిగా లేదు, అందువలన ఇబ్బందిగా ఉంటుంది మీకు, ట్రై చేయండి. ఒంట్లో బాగులేదు కనుక ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రసన్న బాబు లేడు, ఇది లిఫ్ట్ కూడా పనిచేయలేదు, చాలా హింస పెడుతుంది అది. ఒకవేళ రానేమో అన్నాను, అనుకోకుండా లిఫ్ట్ ఆన్ చేశారు, రాగలిగాను. కొద్ది నిమిషాలు చెప్తాను, ఎక్కువసేపు చెప్పలేను. దయతో మరి మీరు స్వీకరించాలని కోరుకుంటున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను మన యేసు ప్రేమ నుండి ఎడబాపునా? ఇందుకు ప్రమాణముగా వ్రాయబడినదేమనగా, ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్ ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు, దేవుడిని ఒకటే ప్రార్థన చేస్తూ వచ్చాను, తండ్రి సంఘములకు క్షేమం కలిగేలా మేము వెళ్ళి సువార్త ప్రకటించుటలో ఏ ఒక్కరు అభ్యంతరం చెప్పకుండా క్రైస్తవులకి ప్రాణహాని లేకుండా జగన్ పాలనలోనే ఎన్నో చర్చలు కూరదీశారు, మరి ఇక్కడ ఎవరైతే దేవునికి విరోధులుగా నిలబడ్డారో, ఏం పేరు నాయన ఇప్పుడు ఆయన పేరు ప్రధాన సీఎం కాబోతున్నాడు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళు క్రైస్తవులకు భిన్నంగా ఎలాంటి చట్టాన్ని ప్రవేశపెట్టి మనకు ఇబ్బంది కలుగజేస్తారో అన్న భయం ఆ రోజు నుంచి నాకు పట్టుకుంది. ఇక దేశవ్యాప్తంగా ఆలోచిస్తే తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇవన్నీ దేవునికి తెలుసా అంటే దేవునికి తెలుసు. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తే ఇదిగో ఈ వచనాలు చూడండి. 35, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఖడ్గమైనా మనలను ఎడబాపునా? ఇలాంటి రోజులు మనకు వస్తాయని వ్రాయబడింది. ఎక్కడ రాయబడింది? కీర్తనల గ్రంథము 44:22. కీర్తనల గ్రంథము 44:22. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. క్రీస్తుపూర్వం 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చక్రవర్తి అయిన రాజు అయిన దావీదు రాసిన, ఆయన చేత వ్రాయించిన ప్రొఫెసీ అంటారు దాన్ని, చట్టం. 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని వ్రాయించాడు. 1000 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు కాలానికి సమండి, యేసుక్రీస్తు కాలానికే. ఇది యేసుక్రీస్తు వెళ్ళిపోయి 2024 సంవత్సరాలు, క్రీస్తు వెళ్ళిపోయి 2024 సంవత్సరాలు, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు. 3024 సంవత్సరాలు నేటికి 3024 సంవత్సరాలైంది. ఈ మధ్యకాలం అంతా మీరు చరిత్ర కానీ బైబిల్ కానీ ఆలోచిస్తే, అపోస్తలు చంపేయటం కానివ్వండి, ప్రవక్తలను చంపేయటం కానివ్వండి, భక్తులను చంపేయటం కానివ్వండి, ప్రారంభ క్రైస్తవ్యాన్ని హింసించడం కానివ్వండి, చంపుకొస్తూనే ఉన్నారు. కడుకు క్రీస్తు యేసును కూడా చంపేశారు. ఎంతమంది మనం నిలబడగలం? ఒకవేళ కత్తి మన పీక మీదకి వస్తే మనం నిలబడగలమా? చిన్న చిన్న కష్టాలకే ఓర్చుకోలేకపోతున్నాం, చిన్న చిన్న బాధలు వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. మరి దేవుడి గురించి మన ఇళ్ళను పడగొట్టి, మన చర్చిలను కూలదీసి, మన మీద దండయాత్ర చేసి, చేతికొత్తున దెబ్బ కొట్టి, కత్తిని ఉపయోగించి పొడిచి చంపేసి, మిజోరాంలో ఏం జరిగిందో, మిజోరాం అనేది మణిపూర్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. తాకాయలు నరికేసి వాళ్ళ దడులు, వాళ్ళ ఇంటి చుట్టూ కట్టుకున్న దడులకు వాటిని గుచ్చి వెళ్ళిపోయారు. అంటే అంతకక్ష. 3024 సంవత్సరాల క్రితమే దావీదు, మేము నీ నిమిత్తము దినమెల్లా చంపబడుచున్నాము, వదకైన గొర్రెలుగా ఎంచబడుచున్నాము, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అంటే చనిపోయి ఆ లేదో మనం చంపకుండా వదిలేయటం వల్ల మనం
అత్యధిక విజయం పొందటం కాదు, అక్కడ అక్కడే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవులం కదా మనం చంపబడం, దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా, ఆయన మనల్ని కాపాడుతాడు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం చచ్చిపోవచ్చు. చిన్న మేలు చేసి పెట్టాడు దేవుడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంచుమించు భారతీయ జనతా పార్టీకి దగ్గరగా వచ్చారు కాంగ్రెస్ పార్టీ. గతంలో జరిగినట్టుగాని ఏవైనా తొందరపాటు చర్యలు తీసుకుంటే ప్రతిపక్ష పార్టీ బలం ఎక్కువగా ఉంది కనుక మనకి అన్ని కష్టాలు ఉండవేమో అని చిన్న కొసమెరుపు ఆనందిస్తాను. అలా ఆ రాత్రంతా నిద్ర లేకుండా, ఆ పగలు సాయంకాలానికి ఆ ఎలక్షన్ చూస్తే మళ్ళా బీజేపీ రావడం, ఎంతో ఘోరంగా క్రూరంగా ప్రవర్తించిన చంద్రబాబు మళ్ళా వచ్చేయటం, ఇవన్నీ కూడా దుష్ట రోజులకు అక్రమకారులకు అనుకూలంగా ఉంది అని మనం అనుకోవాలి. దేవుని పిల్లలారా, ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవాలి. మేము నీ నిమిత్తము దినమెల్లా చంపబడుచున్నాము, వదకైన గొర్రెలుగా ఎంచబడుచున్నాము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఇక ఈ రోమాపత్రిక 8లో ఏం చదువుకున్నాం, 36లో, ఇందుకు ప్రమాణముగా వ్రాయబడినది ఏమనగా, ఇది రాశాడు. రాబోయే కాలంలో మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తారో తెలియదు. మతాల మీదే ప్రపంచ దేశాల్లో గొడవలు జరుగుతున్నాయి, కేవలం మతాలు. ఈ మధ్య హమాస్ ఇజ్రాయెల్, ఈ మధ్య చైనా తైవాన్, రష్యా ఇంకోటి ఎడ్రైన దేశం ఉక్రెయిన్, ఈ యుద్ధాలు ఈ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఇక భయంకరమైనటువంటి భూకంపాలు మీకు పంపుతున్నాను, భయంకరమైనటువంటి వరదలు, భయంకరమైన అగ్నిపర్వతాలు పగిలిపోయి ఊళ్ళ మీదుగా ప్రవహించడాలు, ఇవన్నీ చూస్తుంటే ప్రమాదకర గంటలు మోగుతున్నాయా, ప్రపంచానికి ఏదో రాబోతుంది, మంచి కాదు, నాశనం అక్కడక్కడ మన చుట్టూ జరుగుతున్నాయి ఈ ఘోరాలన్నీ. ప్రార్థన చేయండి అందరూ. తండ్రి, మేము ధైర్యంగా నిలబడగలుగుటకు సహాయం చేయండి. మా పీక మీద కత్తి పెట్టిన, మా గుండె మీద తుపాకీ పెట్టిన, మేము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదలం తండ్రి అనే మీ గొప్ప విశ్వాస త్యాగం మీ దేవుడి మీద మీరు చూపించడానికి సిద్ధపడండి. చెప్పలేము ఏ క్షణానికి ఎలా ఉంటుందో. ఇంకా అధికారాలు హస్తగతం చేసుకోలేదు, ఇంకా
చేసుకుంటారు. ఒక్కొక్కడికి ఒక్కో పాత్ర. దేవుని పిల్లలారా, ముప్పై ఏడో వచనం, మనలను ప్రేమించిన వాని ద్వారా, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఇది పౌలు కాలం నాటి మాట అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో క్రైస్తవులు ఇలా చచ్చిపోతున్నారా? ఇంత ఘోరంగా, క్రూరంగా దేవుని కోసం చంపబడుతున్నారా? ఆలోచించండి. ఆనాటి పౌలు గారు బ్రతుకున్న కాలంలో సంఘమునకు హింస వచ్చిందట. ఏ హింస? 8వ అధ్యాయం అపొస్తల కార్యాలు 8వ అధ్యాయం మొదటి వచనం, కొరింథీ పత్రిక సారీ అపొస్తల కార్యాలు 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస. హింస వేరు, గొప్ప హింస వేరు. నరుక్కి వెళ్ళిపోవటమే, తలకాయలు తెగి పడిపోవటమే. గొప్ప హింస కలిగినందున దానికి భయపడిన ఆనాటి క్రైస్తవ్యం అపోస్తలులు తప్ప సంఘములో ఉన్న వారందరూ యూదయ సమరయ దేశాలకి పారిపోయారట. దేశాలు పారిపోతున్నారు చంపేస్తారని. దేవుని పిల్లలారా, ఈ కాలం దగ్గరగా వస్తుంది. ప్రమాదకాలం దగ్గరలో ఉంది అనిపిస్తుంది. ఈరోజు జరుగుతున్న ప్రకృతిలోని ఈ పరిస్థితులు మనం చూస్తుంటే మనకు అలాగే అనిపిస్తుంది. మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా, ఎవరితో విరోధం పడకపోయినా, మీకు అందుకే చెప్తాను, సువార్తకు వెళ్ళండి, జాగ్రత్త పడండి. కిట్టినవాడు కరపత్రం తీసుకుని చెంపదెబ్బ కొడతాడు. ఎంతోమందిని కొడుతున్నారు అలాగే. దేవుని సేవ చేయటానికి వెళ్ళిన సోదరిమణులు కానీ సోదరులు కానీ అనుకోగలిగి ఉండండి. ప్రస్తుతానికి మిండలో ప్రార్థనలు చేసుకోండి. వాతావరణం ప్రశాంతంగా ఉన్న చోటున వాక్యం చెప్పండి. దూరం అయిన వినిన వారి దగ్గరికి వెళ్ళండి. దగ్గరలో వినకపోయినా వాళ్ళకి చెప్పకండి. వాళ్ళకి వినే మనస్సు లేనప్పుడు మీరు చెప్పడం కూడా వేస్ట్. అందుకే పౌలు అంటున్నాడు 37వ వచనం 8వ అధ్యాయం, మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటి మరణాలు అనుభవించిన, ఆ రోజుల్లో చెరసాలలో వేసిన, ఆ రోజుల్లో చిత్రహింసలు పెట్టిన, స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపి పడేసిన, వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. నిలబడగలవా మనం? మరణమైనా చెప్తున్నాడు, మరణమైనా జీవమైనా విజయము పొందుచున్నాము. మరణమైనా జీవమైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవి అయినా రాబోవినవి అయినా అధికారులైనా ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా
మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా కనపరచబడుచున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ధైర్యం చెప్తున్నాడు పౌలు ఆనాటి సంఘానికి, ఆనాటి సంఘానికి ధైర్యం చెప్తున్నాడు. మీరు భయపడకండి, ఏ విషయంలో భయపడకండి, చావు మీ ముందుకు వస్తుందంటే జీవకిరీటం మీ మీద పెట్టడానికే. అదొక్కడ గమనించండి, చావు మీకు దగ్గరగా వస్తుందంటే మీ మీద జీవకిరీటాన్ని పెట్టడానికే. దేవుని పిల్లలారా, ప్రపంచ పరిస్థితులే మారిపోయాయి, దిగజారిపోతున్నాయి. బ్రతుకుండగానే శవాలుగా మారిపోతున్నారు. ప్రకృతి వలన ఎందరో శవాలుగా మారిపోతున్నారు. దేవుని కోపం ప్రకృతి మీద ప్రజ్వలిస్తున్నాడు ఆయన, కానీ మానవులకు అది అర్థం కావటం లేదు. ఇవి ఎందుకు జరుగుతున్నాయని ఎవ్వరూ ఆలోచించరు. ఒక కొండ రాళ్ళు కూలిపోయి రోడ్ల మీదకి వచ్చి పడిపోయినా గంటల్లో మళ్ళా ఆ రోడ్డును క్లియర్ చేస్తున్నారే తప్ప, మరో చోట పడితే ఎలాగా, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనసు పెట్టి ఆలోచించటం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా జాగ్రత్తగా. బర్డ్ ఫ్లూ అని వేస్తున్నాడు రోజుకి. ఇది ప్రపంచం అంతా చుట్టబోతుందట కరోనాలాగా. తెగుళ్ళు ప్రపంచం అంతా చుట్టబోతుందంట. కరోనాలో ఎలా లక్షలాది మంది చనిపోయారో, ఈసారి కూడా లక్షలాది మంది వ్యాధి వలన చచ్చిపోతారు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలకి, మీ ప్రజల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మందులు జాగ్రత్తగా ఉపయోగించండి, ముక్కుకి క్లాత్ మాస్క్ వేసుకోండి. ఎటు చూసినా భయం మనకు, ఎటు చూసినా భయం, ఏమి తిన్నా భయం, బయటకు వెళితే భయం, కూర్చుంటే భయం, లేచుంటే భయం. నేను అస్సలు బయటకు వెళ్ళను, మీకు తెలుసు. ఏదో రోగం నా శరీరంలో ప్రవేశించింది, అది గత 4 రోజులుగా నన్ను ఇబ్బంది పెడుతుంది. నడువంతా నొప్పి, వెన్నెముకంతా నొప్పి, కాళ్ళు 2 వండకడం, అప్పటికే మధ్యాహ్నం 1 పూట అన్నం తింటాను, రాత్రులు కూడా టిఫిన్ మానేశాను, రాత్రి కూడా గ్లాసులు పాలు తాగుతాను. అంటే దేవుని కొరకు ఎంత దాచుకుందాం అనుకున్నా ఎక్కడో దగ్గర దగ ఏర్పడుతుంది, ఎక్కడో దగ్గర మోసం జరుగుతుంది నా శరీరంలో. పౌలు గారు అంటున్నారు, మొదటి కొరింథీ పత్రిక 4:1, తెలియనిది ఒకటి నా శరీరంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అంటాడు. 7:21 చూద్దాం ఒకసారి. నేను ఇచ్చయింపని దానిని, నేను కోరుకొనని దానిని చేసిన ఎడల అది చేయునది నాయందు నివసించు పాపమే, కానీ ఇంకా నేను కాదు, కాబట్టి మేలు చేయ ఇశ్చయించ నాకు కీడు తటస్థమై ఉన్నది. కీడు తటస్థమై ఉన్నదని ఒక నియమము
నా శరీరంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది ఒక నియమం. ఏదో ఒక మీరు మరి ఈ రోజున్న లేటెస్ట్ టెక్నాలజీ లాంగ్వేజ్లో చిప్ అంటారు దాన్ని. ఏదో చిప్పు మనకు తెలియకుండా మన శరీరంలో అమర్చబడిందా అని ఆలోచిస్తే, అది చేయనది నా యందు నివసించి పాపమే గాని నేను కాను, కాబట్టి మేలు చేయ నిశ్చయించి నాకు కీడు తటస్థమై ఉన్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుడు 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 అని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు కనబడుచున్నది. అలా కనబడినది ఏం చేస్తుంది సార్? మనల్ని ఓడించింది, అది గెలిచింది. అలా చదవడం కింద, వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడచ్చు. నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచున్నది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, అది మనలో ప్రవేశించి మనల్ని నాశనానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని పిల్లలారా, అందుకే 8వ అధ్యాయం ప్రారంభంలో మనం ఒక మాట అనుకున్నాం, చదువుకున్నాం 8వ అధ్యాయం 5-6 వచనాలు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయం 5-6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయములను మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. శరీరానుసారము మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, అది ఏమాత్రము లోబడనేరదు. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఎన్ని జాగ్రత్తలు దేవుడు నిజంగా ఆత్మీయంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మనకెన్నో ఆయన హెచ్చరికలు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు, మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆయన ఒక నియమం మన శరీరంలో గూడు కట్టుకుపోయింది. ఒక తేనె పట్టు ఒక చెట్టుకు గూడు కడుతుందంటే చాలా పెద్ద బుట్టలా మారిపోద్ది అది. ఎక్కడెక్కడో పూల తేనెలు తీసుకొచ్చి అందరూ దాచుకుంటాయి ఆ పుట్ట. అది రేగిందా దగ్గరలో ఉన్న వాళ్ళందరితో కుట్టేసి చచ్చిపోతారు. తేనెటీగలు మిమ్మల్ని కుడితే ఎక్కువ చచ్చిపోతాం తెలుసా. అలాగా మన శరీరంలో ఒక గూడు కొట్టేసుకుంది అప్పుడు, అదే చెప్పాడు మనకి ఇక్కడ. అది మన శరీరంలో గూడు కట్టుకుని 22వ వచనం 7వ అధ్యాయం రోమపత్రిక 7:22, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనిచున్నది. కాగా 25వ వచనం చివరి మాట, కాగా మనస్సు విషయములో నేను దైవ నియమానికి లోబడినను, శారీర విషయములో పాప నియమమునకు దాసుడనయ్యున్నాను.
అందుకే యేసుక్రీస్తు వారి 8వ అధ్యాయం ఇంత కాపల, ఇంత సెక్యూరిటీ దేవుడు మనకిచ్చాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి.